ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో పాటు ఆయన మంత్రివర్గంలోని నలుగురు అమాత్యులు ఆ రాష్ట్ర విధాన పరిషత్కు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. యూపీ విధాన పరిషత్లో ఖాళీగా ఉన్న 5 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతూ ఉండగా ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ముగిసే నాటికి ఆదిత్యనాథ్తో పాటు యూపీ ఉప ముఖ్యమంత్రులు కేశవ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ, మంత్రులు మొహసిన్ రాజా, స్వతంత్ర దేవ్ సింగ్ మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో వీరంతా ఏకగ్రీవంగా విధాన పరిషత్కు ఎన్నిక కానున్నారు. రేపు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయ్యాక వీరు ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్తో పాటు మౌర్య ప్రస్తుతం లోక్సభ సభ్యులుగా ఉన్నారు. గతంలో యూపీ ముఖ్యమంత్రులుగా ఉన్న అఖిలేష్ యాదవ్, మాయావతి కూడా విధాన పరిషత్కే ఎన్నికయ్యారు.